Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండేళ్ల ముందే ఏపీ ఎన్నికలు జగన్కు కలిసి వస్తుందా? ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? షెడ్యూల్ ప్రకారం 2029లో జరగాల్సిన ఎన్నికలు 2027 ద్వితీయ అర్ధంలో జరగనున్నాయా? ఢిల్లీ నుంచి అమరావతి వరకు జరుగుతున్న చర్చలు అవుననే అంటున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించారు. కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. చంద్రబాబు తాజా ప్రకటన తరువాత ఏపీలో కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది? మాజీ సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ ఏంటి? కలిసి వచ్చేది ఎవరికి? ఒకే దేశం ఒకే ఎన్నికలు. 2024 ఎన్నికలకు ముందే దీనికి సంబంధించి కేంద్రం పక్కా ప్లాన్తో వ్యవహరించింది. మాజీ రాష్ట్రపతి కోవింద్తో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం కేంద్రం ఆ రిపోర్ట్ను ఆమోదించింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో జమిలీకి సంబంధించిన బిల్లులను ఆమోదించేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేత సీఎం చంద్రబాబు సైతం జమిలీకి మద్దతు ప్రకటించారు. పార్లమెంటుతో పాటుగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2029 మార్చి తరువాత ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఢిల్లీ ముఖ్య నేతల్లో జరుగుతున్న చర్చ మేరకు 2027 జూన్ నుంచి ఎప్పుడైనా జమిలీ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు ఖాయమనే అభిప్రాయం ఉంది. దీంతో ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూనే ఆ దిశగానే పాలనాపరంగా రాజకీయంగా చంద్రబాబు నిర్ణయాలు అమలు చేసేలా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకొచ్చే బిల్లుల ద్వారా సాంకేతిక సమస్యలను సైతం అధిగమించి జమిలీ నిర్వహణకు మోదీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దీంతో ఏపీలోనూ 2027లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చ బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 3 ఏళ్లు మాత్రమే పూర్తవుతుంది. దీంతో తమ హామీల అమలు, రాజధాని, పోలవరం చంద్రబాబుకు ప్రధాన అంశాలుగా మారనున్నాయి. జమిలి ఖాయమని భావిస్తున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇదే 3 పార్టీల కూటమిగా కొనసాగుతారా అనేది కీలక అంశం. మరోవైపు మాజీ సీఎం జగన్ తిరిగి తమకు అధికారం దక్కడం ఖాయమని ఇప్పటికే చెబుతున్నారు. పార్టీ ప్రక్షాళన నిర్ణయాలు తీసుకుంటూనే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ప్రచారం సాగుతున్నట్లుగా 2027లోనే ఎన్నికలు వస్తే ఎవరికి కలిసి వస్తుందనేది ఇప్పుడు కీలక చర్చగా మారుతోంది.